ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు. కన్యారాశి 2019 జూలై నెల 16/17 తెల్లవారితే బుధవారం అనగా ధనస్సు మకర రాశుల్లో కేతుగ్రస్తంగా ఉత్తరాషాఢ నక్షత్రంలో జరిగేటువంటి పాక్షిక చంద్రగ్రహణాన్ని ఒక పుణ్యవంతమైన గ్రహణంగా అభివర్ణిస్తున్నాం. కనుక ఆ గ్రహణాన్ని వీక్షించడానికి ప్రయత్నం చేయండి. గర్భవతులు మినహా ఇక దీని ప్రభావం ఒక 4 మాసాల పాటు ఉంటుంది. కనుక ఈ 4 మాసాల పాటు కొంతవరకు మీ మనస్సు అక్కడక్కడ చంచలంగా ఉంటుంది. కనుక కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. చాలా వెరీ సింపుల్ జాగ్రత్తలే. ఇక కన్యారాశిలో జన్మించిన ఉత్తర నక్షత్ర 2, 3, 4 పాదాల్లో జన్మించినటువంటి జాతకులు ఉద్యోగము, ఆరోగ్యము, వ్యవహారము, వ్యాపారము, డ్రైవింగ్ ఇలాంటి విషయాల్లోనూ, పై అధికారుల విషయాల్లోనూ అలర్ట్గా ఉండండి. ఎలాంటి అలర్ట్? అధికారులు ఒకవేళ కనుక పొరపాటు ఒక మాట కనుక మిమ్మల్ని నోరు జారి అన్నారనుకోండి, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే సస్పెండ్ చేసేస్తాను అనుకోండి, వెంటనే కంగారు పడిపోతాడు. సార్, ఇక పైన తప్పు జరగకుండా చూసుకుంటాం అంతే. ఇంటికి వచ్చి ఆయన అన్నారే అదే ఇది మానసికంగా పెట్టుకోవద్దు. అలాగే ఆరోగ్య విషయంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏమిటండి ఎంత సీరియస్ అయిన తర్వాత ఇప్పుడు వచ్చారు మీరు, ఎట్లా ఇట మేము చెప్పిన మందులు మింగాలి కదా, డాక్టర్ ఎంత కోప్పడచ్చు. ఇందువల్ల ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి, ఒకవేళ ఆ కేసు కనుక తీవ్రంగా ఉంది అని చెప్పాను అనుకోండి, అప్పుడు కంగారు పడకండి. డాక్టర్ గారు ఉన్నారు, నెమ్మదిగా చేస్తారు, ఇబ్బంది పడద్దు. మీరు మానసికంగా కృంగిపోవద్దు, మెంటల్గా టెన్షన్ తెచ్చుకోవద్దు, బీపీ తెచ్చుకోవద్దు. ఒక్కోసారి మీరు ఏదైనా ఆలోచనలు పడ్డారనుకోండి, లో బీపీకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం సంతానానికి ఏదన్నా చిన్నపాటి లోపం వచ్చిందనుకోండి, వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, వారి యొక్క వ్యక్తిగత విషయాలు కావచ్చు, లేకపోతే వారికి ఏదైనా వివాహం చేస్తే అక్కడ ఏదైనా భార్యాభర్తల మధ్య చిన్నపాటి ఏదైనా లోపం ఏదైనా వచ్చిందనుకోండి, ఏదో వడ్ల గింజలో బియ్యపు గింజలాగా అది రాగానే వెంటనే మీరు కంగారు పడిపోయి అట్లయిపోయింది, ఇన్ని అమ్మాయి అయిపోయింది, ఏమిటైందో, అల్లుడు గారు ఏమన్నారో, ఈ అమ్మాయి ఏమన్నదో, సపోజ్ ఇన్ కేసు అక్కడ ఛార్జింగ్ అయిపోవటమో లేకపోతే ఫోన్ పెట్టేయటం జరిగిందంటే కంగారు పడిపోతారు. సో మీరు కంగారు పడద్దు. ఒక ఇన్ కేసు మీరు కంగారు పడినా వెంటనే 10 మందిని అలర్ట్ చేసి, మా అల్లుడు గారు అక్కడ ఉన్నారు, మా కూతురు ఇట్లా అంది, ఇప్పుడే ఫోన్ చేస్తుంది, అక్కడ విషయం తెలియదు, మీరు ఏదన్నా మీకు తక్కువ అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఎవరిలో ఉంటే వెంటనే ఫోన్ చేసి వెళ్ళి కనుక్కోండి, ఇలాంటివన్నీ వద్దు. నిదానంగా మీరంతా మీరే దాన్ని ఏదో ప్రకారం సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు, సాల్వ్ అయిపోతుంది. కానీ కంగారు పడి టెన్షన్ తెచ్చుకోవద్దు, లో బీపీ తెచ్చుకోవచ్చు, దానివలన మీకే అనారోగ్యం కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కనుక వీలైనంత వరకు ధైర్యంగా ఉండండి, ఆ భగవతిని నమ్ముకోండి. నెక్స్ట్ నక్షత్రం హస్తానక్షత్రం. ఇక హస్తానక్షత్రం ఏమిటంటే ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో వ్యాపార విషయాల్లో అంత మిత్రత్వంతో ప్రదర్శిస్తుంటారు, అంత మిత్రత్వంగానే ఉంటుంది, ఎక్కడా సమస్యలు ఉండవు. మీకు సంతానం ఉందనుకోండి, మీరు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తుంటారు, వారు చెప్పింది తూచా తప్పకుండా మీరు పాటిస్తుంటారు, ఎక్కడ సమస్య లేకుండా హ్యాపీగా వెళ్ళిపోతుంటుంది. కానీ జాగ్రత్త పడవలసింది ఏమిటంటే, మీరు మీ సంతానానికి ముఖ్యంగా ఒక 10,000 రూపాయలు డబ్బు ఇచ్చి ఈ డబ్బు బ్యాంకులో పే చేసి రారా నాయన అంటారు. పొరపాటు మీరు 9,500 రూపాయలు డబ్బు ఇచ్చారు, ఆ అబ్బాయి 9,500 రూపాయలు డబ్బు పే చేశాడు, నాన్న 500 రూపాయలు తక్కువ ఇచ్చావు, నేను వెంటనే ఫోన్ చేయలేదు, అవి 9,500 డిపాజిట్ చేశానని ఆ మాట చెప్పడం మర్చిపోయాను అనుకోండి, వెంటనే మీకు ఆలోచన వస్తుంది, ఆవేశం వస్తుంది, మా వాడు ఇది చేశాడు, ఎరా 500 రూపాయలు ఏం చేశావు, నువ్వు సొంతంగా వాడుకున్నావా అంటుంటారు. సో ఇలాంటివి ఎక్కడన్నా జరిగాయనుకోండి, నిజంగానే వాడుకున్నాడండి అనుకుందాం కాసేపు, లేదా మీరు పొరపాటున ఇవ్వకుండా 10,000 ఇచ్చారు, వాడు ఏదో పెట్రోల్ కొట్టుకున్నాడు, కానీ నేను 500 రూపాయలు తగ్గిందే వాడేసా, పోనీరేనా కావద్దు 500 తీసుకోవాల్సిందిరా అనండి అంతే. అంతకు తప్ప వాళ్ళ సంతానంతో వద్దు. అదే ప్రకారంగా హస్తానక్షత్ర జాతకులు ఉద్యోగులతో మిత్రులతో కాలక్షేపంగా కబుర్లు చెప్పుకునే సందర్భాలలో ఏ బి ఇద్దరు ఉన్నారు, అతను డబ్బు ఖర్చు పెడుతుంటాడు విందులు వినోదాలు, మీరు డబ్బు ఖర్చు పెడుతుంటారు, మీకు లోపల కొంచెం బాధ వేస్తుంది, డబ్బులు అయిపోతున్నాయి అయిపోతున్నాయని. కానీ ఒకవేళ ఖర్చు పెట్టవలసి వస్తే ఆ సమయంలో అనకుండా, రేపు సుబ్బారావు రేపు సాయంత్రం ఏదో మనం సరదాగా వెళ్దాం అనుకున్నావు కదా, నా దగ్గర 1,000 రూపాయల కంటే ఎక్కువ లేవోయి, ఆ పైన ఏదైనా ఉంటే నువ్వు సర్దు అని ముందే అనండి. ఆ సమయానికి వచ్చి నా దగ్గర లేవురా, నేను ఏటీఎం కార్డు కూడా తేలేదురా అంటే ఘర్షణ అవుతుంది. వీలైనంత వరకు
ఆ చెప్పే మాట పొలైట్గా ముందు చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, చిత్తా నక్షత్ర మొదటి రెండు పాదాల్లో జన్మించిన జాతకులు ఉద్యోగము, వ్యాపారము, లేక ఆరోగ్య విషయాల్లో డాక్టర్ దగ్గర పోవాలన్నా, లేకపోతే ఒక ముఖ్యమైనటువంటి వ్యవస్థల్ని రూపకల్పన చేయాలన్నా హడావుడొద్దు. ఇక్కడికి వెళ్ళాలా, డాక్టర్ గారి దగ్గర వెళ్ళాలా, కారు తీసి వెంటనే వాయువేగం మనోవేగాలతో 90-100 మొత్తం కొట్టద్దు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అలాగే ఒక ముఖ్యమైన చోటుకి వెళ్ళాలా, ఉద్యోగ వ్యవహారం ఉంది, డాక్టర్ గారు రమ్మన్నారు, బాస్ రమ్మన్నాడు, వెళ్ళాలి, కానీ హడావుడు. నెమ్మదిగా వెళ్ళండి. హడావుడు వెళితే ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు వస్తాయి. నెమ్మదిగా వెళ్తేనా అరగంటకు వెళ్ళిపోతారు, హడావుడికి వెళ్తేనా 3 గంటలకు కూడా చేరలేరు. కాబట్టి గమనించండి, నాది కన్యారాశి, నేను ఇప్పుడు జాగ్రత్త పడుతున్నా, డేట్స్ కూడా గమనించి. సో ప్రతి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ముఖ్యంగా డ్రైవింగ్ చేసే సమయంలో, అలాగే నడిచే సమయంలో, రోడ్డు దాటే సమయంలో, వాకింగ్ చేసే సమయంలో, లేక ఇతర రన్నింగ్ రేస్ చేస్తుంటారు, ఇలాంటి వాటి సమయంలో నెమ్మది అనేది చాలా జాగ్రత్త. నెమ్మదిగానే ఉండండి, హడావుడి మాత్రం పడకండి. కనుక ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. తప్పకుండా పుణ్యవంతమైన గ్రహణాన్ని తప్పకుండా వీక్షించడానికి ప్రయత్నం చేయండి. దీనితో పాటు 16 జూలై రాత్రి జరిగే గ్రహణానికి ముందు వెనక రోజుల్లో ప్రణతి టెలివిజన్ స్పెషల్ లైవ్ కార్యక్రమాలు ఇవ్వబోతున్నది. ఆ లైవ్ కార్యక్రమాన్ని కూడా వీక్షించడానికి ప్రయత్నం చేయండి. నమస్కారం.